లూకసువార్త 22:46 ఒక మాట ఉంది, శోధనలో ప్రవేశింపకూడనట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. హల్లెలూయా. శోధన అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, శ్రమలు కష్టాలు రోగాలు కాదు, పాప శోధన. పాప శోధన గుర్తుపెట్టుకోవాలి. శోధన అనగానే పాప శోధన. అవ్వ శోధించబడిందట, అవ్వ శోధించబడిందట. పండు తినాలా, అమ్మో తింటే ఆమె నైద్యమో, తినాలనిపిస్తుంది, ఇది శోధన, గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? హాకాన్ అనేటువంటి వాడు శోధించబడ్డాడు. ఆ ఎండిని బంగారాన్ని సీనారు వస్త్రాన్ని చూసి శోధించబడుతున్నాడు. అది తీసుకోవాలా చెప్పితో అమ్మబాబు తీసేసుకున్నాడు. గెహాజీ అనేటువంటి వాడు శోధించబడుతున్నాడు. చూశాడు, తెచ్చుకున్నాడు, శోధనకు లోబడిపోయాడు. దావీదు అనేటువంటి ఆయన ఆ బెత్షెబాను చూసి శోధించబడ్డాడు. అర్థమవుతుందా? తీసుకొచ్చుకున్నాడు, పాపం చేశాడు. ప్రియులారా, నీ జీవితంలో కూడా ఏదో ఒక శోధన. లంచం తీసుకోవాలా తీసుకోవద్దా, లంచం తీసుకోవాలా తీసుకోవద్దా, ఇదొక శోధన. పక్కింటి అమ్మాయి చాలా అందంగా ఉంది, రోజు చూసి నవ్వుతుంది. అర్థమవుతుందా? ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. మాట్లాడాలా మాట్లాడొద్దా, మాట్లాడాలా మాట్లాడొద్దా, ఈ శోధనలో. ఏ అమ్మాయిలకు రాదు ఈ శోధన. ఫోన్ నెంబర్ ఉంది, ఒకసారి ఫోన్ చేసి చూద్దామా, లేనిపోయింది ఏమైద్దో. శోధన. ఇప్పుడు ప్రార్థన లేనిటువంటి వాడు, ప్రార్థన జీవించబడినటువంటి వాడు ఈ శోధనకు పడిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి, పైకి నువ్వు చాలా బాగున్నావు, ఇంకా పాపం లేదు నీలో, ఏ పాపంలో పడిపోలేదు. ఈ శోధన నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం మోకరించి ప్రార్థన చేస్తే దాన్ని జయించగలవు, లేదా మునిగి తేల్తావు అందులో. ప్రార్థన అంటే అల్లా తప్ప ప్రార్థన కాదు, ఏదో పిల్లలు చేసే ప్రార్థన. కాసేపు తండ్రి ఏసయ్యా శోత్రమయ్యా అవి నవ్వుకోవడానికి పిల్లలు, అది వాళ్ళకి తెలీదు, వాళ్ళ కల్మాంశం లేదు వాళ్ళ హృదయాలలో. కానీ నీ హృదయంలో ఉంది, నా హృదయంలోనా? మీకెలా తెలుసు పాస్టర్ గారు, చెప్పమంటావా? ప్రవచనం కాదు, విషయం చెప్తా నేను, స్తోత్రం చెప్పాలి. ఒక యాపిల్ పండు రోడ్డు నిలుచున్నప్పుడు ఒక బండి మీద యాపిల్ పండ్లు పేర్చి ఉన్నాయి, బాగా ఆ సైజు ఉన్నాయి. ఒక పిల్లవాడికి, ఒక 6-7 సంవత్సరాల పిల్లవాడికి దాన్ని కొని తినాలని నేను అనిపించింది. వాళ్ళ మామయ్య దగ్గర ఒక 10 రూపాయలు తీసుకొని యాపిల్ పండు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని వాళ్ళ మామయ్య దగ్గరే ఆడేం చేశాడంటే చిన్న చాకు తీసుకొని కట్ చేశాడు. కట్ చేసిన వెంటనే ఆడికి ఆశ్చర్యం కలిగించేది ఒకటి బయటపడింది, లోపల ఇంత బడుగు పురుగు ఉంది. ఆడికేం అర్థం కాలేదు, గబగబగబ యాపిల్ పండు తీసుకుని వచ్చాడు మామయ్య దగ్గరికి. మామయ్య, దీనికి ఎటు నుండి బెచ్చం లేదు, రంధ్రం ఎక్కడ లేదు, ఈ పురుగు లోపలికి ఎలా వెళ్ళినట్లు? అర్థం కాలేదా? పైన ఎలా ఉంది? ఎర్రగా ఉంది, సూపర్ పండు. మరి పురుగు ఎటు నుండి వెళ్ళింది మామయ్య అని 6 సంవత్సరాల పిల్లోడికి అర్థం కాక అడిగాడు. ఆ మామయ్య అగ్రికల్చర్లో ఏదో జాబ్ చేస్తున్న కుర్రోడు. ఆ అబ్బాయి చెప్పాడు, ఎవరన్నా, నాయనా ఈ పండులోనికి బెచ్చం పెట్టి వెళ్ళలేదురా, ఇది చిన్న పువ్వుగా ఉన్నప్పుడు, పూతగా ఉన్నప్పుడు ఒక పురుగు దానిలోనే ఒక చిన్న గుడ్డు పెట్టింది. అర్థమవుతుందా? ఆ గుడ్డు అది అలా కాయ పెద్దదయ్యేసరికి ఆ లోపల ఉన్నటువంటి ఆ కాడలో ఉన్నటువంటి ఆ గుడ్డు ఆ యాపిల్లో ఉన్నటువంటి వేడి, లైట్గా వేడి ఉంటుంది కదా, ఒక రకమైన వెచ్చదనం, అందులో నుండి అది ఉత్పత్తి అయి ఆ గుడ్డులో నుండి ఈ పురుగు పుట్టింది.
అందుకని అది లోపల లోపల పెరిగి పెద్దదైంది. అప్పుడు గుడ్డు ఇప్పుడు పురుగు. ఇది బయట నుండి వచ్చింది కాదు, లోపలే తయారైనటువంటి పురుగు. ఎంతమందికి అర్థమవుతుందో? స్తోత్రం చెప్పగలరా? పాపం ఎక్కడ తయారైంది? పక్కింటి వాళ్ళ ద్వారానా? పాపం ఎక్కడ ఉత్పత్తి అయిందండి? ఎదిరింటి వాళ్ళ ద్వారానా? ఎవరన్నారు? హృదయములో తయారైంది. హృదయములో తయారవుతుంది పాపం. పాపం అనేటువంటిది బయట నుండి వచ్చేటువంటిది కాదు, హృదయములో నుండి ఉత్పత్తి అయ్యేదే పాపం. అదే ప్రభు చెప్పాడు, లోపల బయట నుండి లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రం చేయదు కానీ లోపల నుండి బయటకు వచ్చేది నిన్ను అపవిత్రం చేస్తుంది. దీన్ని ఎలా జయించాలి? ఈ కుళ్ళిపోయినటువంటి కుళ్ళిపోయే పరిస్థితికి రాకుండా, అది పండు పనికొచ్చిందా? తిన్నాడవాడు. హృదయంలో ఏమైనా పురుగుందా? ఆ పురుగుని చంపగలిగినటువంటిదే ప్రార్థన. అది ఎటు నుండి వెళ్ళింది? చక్కటి పిల్లలు కదా, మంచి బుద్ధిమంతుల్లో కనిపిస్తున్నాడు కదా, ఇతరులు ఏంటి పాపం? ఎవరి ద్వారా వచ్చింది ఇది? ఎవరి ద్వారా రాదు, ఆ హృదయంలో పుట్టింది ఒక గుడ్డు. అది పిగిలింది, పురుగైపోయింది. దానికి నువ్వు చేసేది లేదు, నేను చేసేది లేదు. చాలామందికి అర్థం కాదు ఇదే. వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళే కదా, ఆయమ్మ ఎందుకు ఆ పని చేసింది? వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళే కదా, ఆ అబ్బాయి ఎందుకు ఈ పని చేశాడు? లోపల ఒక గుడ్డు, ఒక కీటకం ఉత్పత్తి అయింది. దానిని చంపగలిగిన శక్తి మోకరించి ప్రార్థన చేసుకుంటే లోపల ఉన్న పాపం అనే పురుగు చచ్చిపోయింది. స్తోత్రం చెప్పాలి.